సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ఉద్యోగ ప్రకటనతో సంగారెడ్డి జిల్లాలో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. దాదాపు ఏడేళ్లుగా ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న తమకు సీఎం ప్రకటన ఎంతగానో ఊరటనిచ్చిందన్నారు. సంగారెడ్డిలో టీఆర్ఎస్ నాయకులు సంబరాలపై మా కరెస్పాండెంట్ నగేష్ ఫేస్ టు ఫేస్. నిరుద్యోగులు ఆశగా ఎదురు చూసిన ప్రకటన రానే వచ్చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల ప్రకటన చేసేశారు. దాదాపు 90,000 ఉద్యోగాలు 6 నెలల కాలంలోనే పూర్తి చేస్తామని ఆయన ప్రకటించడం టీఆర్ఎస్ వర్గాల్లో ఒకంత ఆసక్తిని ఒకంత ఆనందోత్సాహాలను నింపింది. ఇప్పుడు మనతో సంగారెడ్డి జిల్లాలో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ గారి నేతృత్వంలో సాగిన తెలంగాణ పోరాటంలో ఆనాడు ఉన్నటువంటి సమైక్యాంధ్ర పాలనలో నీళ్లు నిధులు నియామకాలలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందంటని చెప్పేసి గ్రహించి ఉద్యమకారుడుగా అవతారం ఎత్తినప్పుడు కేసీఆర్ గారికి వెన్నుండి నిజంగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందట అని చెప్పేసి అనుకొని వారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తర్వాత నిధులు నీళ్లను సాధించుకోవడం జరిగింది. కానీ నియామకాలు అనేటటువంటివి కొంత పెండింగ్ ఉండే. ఎందుకని అంటే తెలంగాణలో ఉన్నటువంటి జోనల్ వ్యవస్థ కోసము సంపూర్ణమైనటువంటి జోనల్ వ్యవస్థ ఏర్పాటైన తర్వాత ఏ శాఖలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేటటువంటిది షార్ట్అవుట్ చేసి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపు 91,000 ఉద్యోగాలు ప్రకటించడం ఈరోజు నిజంగా ఆ ప్రకటనకు సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్వి కోఆర్డినేటర్గా నేను హర్షిస్తూ ఉన్నాను. ఈరోజు మా నిరుద్యోగులు మా విద్యార్థులు దాంతోపాటు ఈరోజు కాంట్రాక్టు వ్యవస్థ లేకుండా కాంట్రాక్టు వ్యవస్థను పర్మినెంట్ చేసినందుకు కాంట్రాక్టు ఉద్యోగస్తులు కూడా ఈరోజు సంపూర్ణంగా కేసీఆర్ గారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. నిరుద్యోగులు విద్యార్థులు కాంట్రాక్ట్ వ్యవస్థ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఈరోజు బలపరుస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు చేసినటువంటి తెలంగాణలో అభివృద్ధి దేశానికి కూడా అవసరం కాబట్టి దేశంలో కేసీఆర్ గారు నాయకత్వాన్ని వహించాలంట అని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులుగా కేసీఆర్ అభిమానులుగా మేము ఈరోజు హర్షిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ లీడర్గా ఉన్నటువంటి కేసీఆర్ గారు దేశకి నేత అయిపోయి బంగారు తెలంగాణ నిర్మాణం ఏ రకంగానైతే చేపట్టిండో అదే రకంగా భారతదేశ నిర్మాణం కూడా చేపట్టాలంట అని చెప్పేసి వారి నాయకత్వాన్ని బలపరుస్తూ కేసీఆర్ గారి దేశ రాజకీయాల్లోకి తక్షణమే రావాలంట అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఈరోజు కార్మికులు కర్షకులు కూడా కేసీఆర్ నాయకత్వాన్ని నియామకాలు ప్రకటించినందుకు ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వయోపరిమితి పెంపు పైన చాలామంది హర్షాద్రేకాలు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు చాలామంది వయోపరిమితి కొనసాగించాలి ఇంకా పెంచాలని చాలా రోజులుగా డిమాండ్ ఉంది. దీనిపై ఏమంటారు? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలో ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి మా సోదరులు చాలామంది ఈరోజు ఉద్యోగం సంపాదించాలంటే మా ఏజ్ అయిపోతుంది అనేటటువంటి ఒక మనోవేదనకు గురైనటువంటి సందర్భాన్ని మనం చూసాము. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా చూసాము. ఈరోజు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు పరిమితి పెంచడం అనేటటువంటిది చాలా హర్షించదగ్గమైనటువంటి విషయము. దానివల్ల ఎవరైతే ఏజ్ అయిపోతుందని చెప్పేసి అనుకుంటున్నారో వారికి కూడా వయోపరిమితి పెంచడం వలన ఉద్యోగాలు పొందేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా మేము ఈరోజు అర్థం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాంట్రాక్టు కార్మికుల విషయంలో కేసీఆర్ చాలా రోజులుగా కొంత ఆయన ప్రకటన కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అది రెగ్యులరైజేషన్ ఎప్పుడవుతుందా ఎప్పుడవుతుందని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ విషయంలో కాంట్రాక్టు కార్మికుల విషయంలో ఆయన తీసుకున్న ప్రకటన ఎలాంటిది అంటారు? ఈరోజు కాంట్రాక్టు లెక్చరర్స్ కావచ్చు, ఏ శాఖలో పనిచేసినటువంటి కాంట్రాక్టు ఉద్యోగులు కావచ్చు, నిజంగా పుట్టగడం అనేటువంటి పరిస్థితిలో ఉండే కరోనా వచ్చినటువంటి తరుణంలో మనం చూసినాం వాళ్ళ సందర్భం ఏ విధంగా ఉండే అనేటటువంటిది. ఈరోజు వాళ్ళ కుటుంబ బాగోగుల కోసం ఆలోచించినటువంటి మా కేసీఆర్ గారు ఆ వ్యవస్థ కోసం ఆలోచించి వాళ్ళను పర్మినెంట్ చేయడం అనేటటువంటిది ఈ దేశంలోనే ఆయన తీసుకున్నటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం. కాంట్రాక్టు వ్యవస్థను పర్మినెంట్ చేసినందుకు ఈరోజు కాంట్రాక్టు ఉద్యోగులు కేసీఆర్ గారికి జీవితాంతం రుణపడి ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఇది టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. టీఆర్ఎస్వి విద్యార్థులు అయితే ఇప్పటికే సంబరాల్లో మునిగి తేలారు. చాలా వరకు టీఆర్ఎస్ కాకుండా వేరే పార్టీల నాయకులు కూడా ఈ ప్రకటన హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మోహన్తో సంగారెడ్డి నుంచి సివిఆర్ న్యూస్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. చందాపు